ఇప్పటిదాకా ఏం గుర్చట్ తిన్నావు? ఎవరో ఒకడు లంగా పట్టి కాదు, నలుగురు ఐదుగురు ఆరుగురు అమ్మాయిలను ఆగం చేసిందంటే విన్నాం పేపర్లలో టీవీలలో. కానీ బజరాజు గారు నీ దండం పెట్టి మరి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కానీ మరి మొత్తం మీద మొత్తం కుసకుస వినపడుతుంది. అసత్యత ఏదో విన్నాం పది మనం కూడా. ఇక దేశవ్యాప్తంగా చిన్నోళ్ళ నోట పెద్దోళ్ళ నోట టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన అంశం ఏదన్నా ఉన్నదా అంటే అది కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం అని చెప్పుకోవచ్చునులా. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ మనవడైన ప్రజ్వలు ఎంత సిగ్గి తప్పిన వ్యవహారం చేసిండంటే దాదాపుగా 3000 మంది మహిళల మీద అత్యాచారం చేసి 3000 మంది మహిళల మీద అత్యాచారం చేసి ఆరోపణలు ఎదుర్కొంటుండు ఈ బుద్ధిగల్లోడు. సరిగ్గా లోక్సభ ఎన్నికల సమయంలో ఈ సెక్స్ కుంభకోణం ఏమంట బయటికి ఒక్కిందో నీ దండం పెట్టి ఇక జేడీ పార్టీ ఇరకాటంలో పడి బదనాం బదనాం అవుతుందాటనులా. చూసిరా తాత ఇలువ ఇజ్జది మొత్తం పోగొట్టిండులా ఈ మనవడు సల్లగుండా.